పుష్ప సినిమాలో అందరూ ఈ డివైస్ని కోడి పంజాల్లో పందొచ్చినట్టు ఆశ్చర్యంగా చూసే ఉంటారు. తగ్గెదలే, డేంజర్ ఇలాంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి. అండ్ దీని పేరేంటి అని ఒక్క తూరైనా ఆలోచించి ఉంటే ఈ వీడియో మీకోసం. ఈ డివైస్ పేరు మోటరోలా గోల్డ్ ఫ్లెక్స్ పేజర్. దీన్ని తయారు చేసేది మోటరోలా కంపెనీ. దీన్ని హిస్టరీ గురించి మాట్లాడాలంటే 1921లోనే ఫస్ట్ టైం ఈ డివైస్ని లాంచ్ చేశారు. అండ్ అప్పుడు ఈ డివైస్ని బీపర్ అనేవారు. దీని పని ఏంటంటే కేవలం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మాత్రమే వాడేటోళ్ళు, లైక్ డాక్టర్స్, పోలీస్, ఇలా బీప్ సౌండ్ వచ్చేది. ఆ తర్వాత 1959లో మోటరోలా దీన్ని పేజర్గా రీనేమ్ చేసింది. అండ్ కొత్త ఫీచర్స్ని కూడా యాడ్ చేసింది అన్నమాట. ఇది అప్పుడు వన్ వే డివైస్ మాత్రమే, అంటే ఎమర్జెన్సీ మెసేజ్ని కేవలం రిసీవ్ మాత్రమే చేసుకోగలదు, అప్పట్లో సెండ్ చేసే ఆప్షన్ ఉండేది కాదు. అలానే అప్డేట్ అవుతూ అవుతూ డిస్ప్లే యాడ్ చేశారు. అప్పుడు కేవలం నంబర్స్ని మాత్రమే సెండ్ చేసే ఆప్షన్ ఉండేది. 1990స్లో దీనికి కొత్త వర్షన్ వచ్చింది, పేరు గోల్డ్ ఫ్లెక్స్. అండ్ దీంట్లో టెక్స్ట్ సెండ్ చేసే ఆప్షన్ కూడా వచ్చింది. అండ్ దీన్ని కేవలం ఒక మంచి ఆర్ పెద్ద స్టేటస్లో ఉన్న మనుషులు మాత్రమే వాడేవాళ్ళు, జస్ట్ లైక్ పుష్ప. అండ్ ఈ డివైస్కి మెసేజ్ ఎలా పంపాలంటే కస్టమర్ ఆఫీస్కి కాల్ చేసి మనకి ఫోన్ నంబర్స్లానే దీని కూడా ఒక యుఎన్ ఉంటుంది. యుఎన్ అంటే యూనిక్ నంబర్ ఉండేదన్నమాట. ఆ నంబర్ చెప్పి ఇవ్వాల్సిన మెసేజ్ చెప్తే కంపెనీ వాళ్ళు మెసేజ్ పంపించేవారు. అండ్ ఆ మెసేజ్ వచ్చింది అని తెలియచేసేయడానికి బీప్ సౌండ్ వచ్చేది. సో అంతే ఈ డివైస్ గురించి మీరు తెలుసుకోవాల్సిన చరిత్ర. నాకు ఈ సినిమాలో ఈ డివైస్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అందుకనే వీడియో పెట్టేశాను. అండ్ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ ఆన్ పుష్ప మూవీ మైక్రో మిస్టేక్స్ అండ్ పుష్ప మూవీ మైక్రో డీటెయిల్స్. అండ్ దీస్ టూ వీడియోస్ ఆర్ కమింగ్ సూన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డివైస్ సినిమాలు చూసినప్పుడు మీ ఫస్ట్ ఇంప్రెషన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక అకౌంట్ కూడా సెర్చ్ ఉంది, ఫాలో చేసుకోండి ఏదైనా మాట్లాడాలంటే. బాయ్ బాయ్.